ఉక్కుమైల మన తల్లి ఇందిరను యాది చేసివమ్మ ఉక్కుమైల మన తల్లి ఇందిరను యాది చేసివమ్మ అమ్మా సోని అమ్మ మా చల్లని తల్లివమ్మ అమ్మా సోని అమ్మ మా చల్లని తల్లివమ్మ అమ్మా జల రూపం నీవే మారేపటి స్వప్నం నీవే దేశం కోసం ప్రాణం ఇచ్చిన కుటుంబం నీదమ్మ ఈ దేశానే లే పదవిని వదిలిన త్యాగమూర్తివమ్మ నూట ముప్పై సంవత్సరాల కాంగ్రెస్ పాటమ్మ నూట ముప్పై సంవత్సరాల కాంగ్రెస్ పాటమ్మ స్వతంత్ర భారత సంగ్రామానికి సైరనూదెనమ్మ స్వతంత్ర భారత సంగ్రామానికి సైరనూదెనమ్మ తల్లికి తగ్గ తనయుడు మన రాజీవ్ గాంధమ్మ తల్లికి తగ్గ తనయుడు మన రాజీవ్ గాంధమ్మ దేశముద్రతో రాజభద్రతకు అడ్డు నిలిచినమ్మ దేశభద్రతో రాజభద్రతకు అడ్డు నిలిచినమ్మ ఆర్థిక సమానత్వపు అడుగులేసినమ్మ ఆర్థిక సమానత్వముకు అడుగులేసినమ్మ బడుగుల బతుకుల వెలుగులు నింప బయలుదేరినమ్మ బడుగుల బతుకుల వెలుగులు నింప బయలుదేరినమ్మ దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం నీదమ్మ ఈ దేశాన్నే లే పదవిని వదిలిన త్యాగమూర్తివమ్మ ఆటుపోటులకు ఎదురు నిలబడే ధైర్యం నీదమ్మ ఆటుపోటులకు ఎదురు నిలబడే ధైర్యం నీదమ్మ ఉక్కుమైన మన తల్లి ఇందిరను యాది చేసివమ్మ ఉక్కుమైన మన తల్లి ఇందిరను యాది చేసివమ్మ అనునిత్యము ప్రజల కోసమే పరితపించనమ్మ అనునిత్యము ప్రజల కోసమే పరితపించనమ్మ దేశద్రోహుల బాంబుల దాడికి బలైపోయినమ్మ దేశద్రోహుల బాంబుల దాడికి బలైపోయినమ్మ అమ్మా సోని అమ్మ మా చల్లని తల్లివమ్మ అమ్మా సోని అమ్మ మా చల్లని తల్లివమ్మ అమ్మా జర రూపం నీవే మారేపటి స్వప్నం నీవే దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం నీదమ్మ ఈ దేశాన్నే లే పదవిని వదిలిన త్యాగమూర్తివమ్మ అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల తన్నాట చూస్తివమ్మ అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల తన్నాట చూస్తివమ్మ వేలాది బిడ్డల బలిదానంతో చలించినావమ్మ వేలాది బిడ్డల బలిదానంతో చలించినావమ్మ మాట తప్పని మడమ తిప్పని గుణమే నీదమ్మ మాట తప్పని మడమ తిప్పని గుణమే నీదమ్మ తరతరాలుగా కాంగిరేసుకు ప్రజలే బలమమ్మ తరతరాలుగా కాంగిరేసుకు ప్రజలే బలమమ్మ నువ్వు తీసుకున్న ఈ నిర్ణయానికి ఎదురే లేదమ్మా నువ్వు తీసుకున్న ఈ నిర్ణయానికి తిరుగే లేదమ్మా తెలంగాణలో కాంగిరేసుకు ఎదురే లేదమ్మా తెలంగాణలో కాంగిరేసుకు ఎదురే లేదమ్మా దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం నీదమ్మా ఈ దేశాన్నే లే పదవిని వదిలిన త్యాగమూర్తివమ్మ ఆటుపోటులకు నిల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా శిరస్సు వంచి మీకు పాదాభివందనం తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ మాట ఎందుకంటున్నానంటే మీరు చూస్తూనే ఉన్నారు వీల్ సార్ అసలైన కార్యకర్తలు నేను గర్వంగా చెప్పగలుగుతా. ఎందుకంటే ఈరోజు ఏదో ఆశ చూపి డబ్బు ఇస్తాం అది ఇస్తామని పార్టీలు మారే రోజుల నుంచి 8 సంవత్సరాల నుంచి మా సార్ అధికారంలోకి వస్తాడు మేము మా సార్ వెంటే ఉంటామంటూ భుజం తడుతూ మీకు సపోర్ట్ గా ఉంటూ ఏమీ ఆశించకుండా చిల్లి గవ్వ ఆశించకుండా మీపై మీకు మద్దతుగా వస్తున్నాను. వీళ్ళు అసలైన కార్యకర్తలు కాబట్టి వీళ్ళేమైనా రేవంత్ రెడ్డిలు వీళ్ళేమైనా రాహుల్ గాంధీలు వీళ్ళేమైనా సోనియా గాంధీ ప్రగతులను ఈ సందర్భంగా తెలియజేయడం అనేది జరుగుతుంది. మరి అందరికి తెలిసిన విషయం ఏందయ్యా మరి ఈడీ కేసు సార్ మోడీ సార్ మా ఎమ్మెల్యే హనుమాన్ సింధే సార్ చేస్తారు సార్ 90 కోట్ల స్కామ్ ఉన్న 90 కోట్ల స్కామ్ కంటే పీఎం నే వదులుకున్న సోనియా గాంధీ గారు 90 కోట్ల స్కామ్ చేసిందంట ఈయనకు తెలిసిందంట ఇప్పుడు ఈడీకి పిలిచిందంట 20 సంవత్సరాలు సార్. అరే బాబు ఎంత మందిని ప్రజామతులు చేసిన కుటుంబం అది వాళ్ళ మీకు మీరు కూడా ఆలోచన చేయాలి కార్యకర్తలు కూడా 90 కోట్ల స్కామ్ అంటే మీరు ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు ఎన్ని వేల కోట్లు ఏం దొరకక గడ్డిపో దొరుకుతా చూడండి ఆ 90 కోట్ల స్కామ్ అంటే ఆ స్కామ్ లేదు ఏం లేదు అందులో ఏదో ఇలా బద్నాం చేద్దామని చూస్తున్నారు తప్ప
మరి ఏం చేస్తలేరు మీరు ఇదే సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది భారతీయ జూటా పార్టీకి తెలియజేయడం జరుగుతుంది ఏమని అరే తంబాక్ సంజయ్ కాళేశ్వరం ప్రాజెక్టులో 90 వేల అవినీతి జరిగింది 90 వేల అవినీతి జరిగింది అంటున్నావు మరి 90 వేల అవినీతి కిసబెట్టి 90 కోట్ల సోనియా గాంధీకి ఎందుకు పట్టుకురా బాబు ఆ సోనియా 90 కేట్ల 90 వేల కోట్ల అవినీతి అన్న సోనియాగా చంద్రశేఖర్ రావును అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చిప్పకూడు తినిపించి అప్పుడు నువ్వు వచ్చి మా 90 కోట్ల అన్న స్కామ్ అన్నావు కదా ఆ స్కామ్ అవునో కాదా అప్పుడు విచారణ చేయాలి గానీ ఆ కాళేశ్వరంలో 90 కోట్లు జరిగింది 90 కోట్ల వేల కోట్ల జరిగింది అని చెప్పడం తప్ప కాబట్టి దీన్ని బట్టి మనకు స్పష్టంగా అవగతమైందంటే ఈ మోడీ ఈ కేడి ఇద్దరు ఒకటే వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంది కాంగ్రెస్ రా బాబు గర్గ మన పెద్ద మనుషులు చెప్తా ఉంటారు గర్గ అది సాగడే సాగదు ఈ కాంగ్రెస్ పార్టీ మనలాంటి కార్యకర్తలు ఉన్నంత వరకు మనలాంటి ధీటైన కార్యకర్తలు ఉన్నందుకు చివరి రక్తకు పట్టున్న వరకు కాంగ్రెస్ పార్టీ సావదు సవడి సమా సవడి సమా బిడ్డ ఎంత మంది మోడీలను చూసినాం ఎంత మంది కేడీలను చూసినాం మిమ్మల్ని వదులుతాం అదే చాలా సార్లు మొన్న చంద్రశేఖర్ రావు గారు మాట్లాడితే ఏమన్నాడు నేను మాట్లాడితే ఏమంటాడు మాట నేను సావు నోట్ల తలకాయ పెట్టొచ్చిన నేను చావు నోట్ల తలకాయ పెట్టాను అరే సన్నాజీ ఇందిరాగాంధీని కోల్పోయినాం రాజీవ్ గాంధీని కోల్పోయినాం మేము ప్రాణాలే ప్రాణంగా పెట్టినాం రా బాబు అంటే మేము సావు నోట్ల తలకాయ పెట్టి తెచ్చినట మరి సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ ఆడేది నువ్వు సీఎం అయ్యేటోడివే కాబట్టి ఇది అందరు గుర్తు తెచ్చుకోండి ఏమనగా ప్రతి ఒక్కళ్ళు ఇది ఏదో బద్నాం చేయడని కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన నుంచి మరీ గ్రాఫ్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ కేడీ మోడీ ఇద్దరు జూటా కోరు ఇద్దరు కలిసి ఈ బద్నాం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప ఎలాంటి ఆరోపణ లేదు ఎలాంటి ఏషన్ లేదు చాలా మంది ఏమంటారు కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఒరే సన్నాసులారా భీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్ జూరాయల ప్రాణహిత ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రాజెక్టులు ఎక్కలేదు ఇన్ని ప్రాజెక్టులు కట్టిన కాంగ్రెస్ పార్టీ మేము కంట జూటా పార్టీ చేసిందట ఈ సందర్భంగా తెలియజేసింది ఏంటంటే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండండి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే మాత్రం ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డిలా ఒక రాహుల్ గాంధీ లాగా పొట్లాడి మన రాబోయేలో జుగ్గల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ భారతీయ జూటా పార్టీకి ఈ తెలంగాణ కేడీ పార్టీకి ఒకటే ఇస్తున్నా ఈ పిట్లం చౌరస్తాల బిడ్డ పిట్లం చౌరస్తాల సవారి విసురుతున్న గంగరామ్ సార్ ముందు ఎలాంటి చర్చకైనా సిద్ధం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది భారతీయ జూటా పార్టీ ఏం చేసింది ఇక్కడ ఉన్నట్టు కేడీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో పిట్లం నడి చౌరాసలో చర్చ కూర్చుందాం దమ్ముంటే సవాల్ స్వీకరించండి మా గంగరామ్ సార్ తో నేనస్తా ఎవడస్తా చూసుకుందామని సందర్భంగా తెలియజేస్తూ ఇదే ఆత్మవిశ్వాసంతో ఇదే మొక్కవరి దీక్షతో పట్టుదలతో మనం కొట్లాడితే 90 సీట్లు కాదు 119 మనమే గెలుస్తాము గంగారాం సార్ ఖచ్చితంగా మినిస్టర్ అవుతాడు మనకు ఖచ్చితంగా జుక్కలు అభివృద్ధి అవుతాయని సంగతి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ आज की जो गवर्नमेंट बीजेपी ईडी की इंक्वायरी के तहत उनके ऊपर इल्जाम आयद करके खामा खा के कुछ इल्जाम आयद करके उनको देश के अंदर क्या है कुछ एक तरीके के इससे बदनाम करना चाहती है लेकिन उनको मालूम होना चाहिए नरेंद्र मोदी को कि उन्होंने हर बार बोलते हैं कि 50 साल के अंदर कांग्रेस क्या करी अरे बेखौप तो आजा शाम में अगर है दम तो बता देते कांग्रेस क्या करी तेरे को बोले सर कांग्रेस जब देश आजाद हुआ कांग्रेस पूरा झाड़ू मार के लेके चले गए एक और पाकिस्तान और हिंदुस्तान की बाउंड्री के लिए तक पैसा मौजूद नहीं था गवर्नमेंट के अंदर वहां से लेके यहां तक एक सुई बनाने की ताकत नहीं थी हिंदुस्तान के अंदर आज हवीजा जोड़ा के हर तरीके से हर डिपार्टमेंट के हिसाब से पूरी हुकूमत के अंदर ये होने के बाद अब तुम आने के बाद 8 साल के अंदर क्या करे पूरी तबाही बर्बादी के सिवा तुम्हारा दूसरा कुछ नहीं इसलिए तुम्हारे को अभी वक्त तुम्हारा करीब आ रहा है इसलिए तुम एक दूसरे के ऊपर नाजायज इल्जाम आयद करके अपने आप को बचना चाह रहे लेकिन अभी पूरे अवाम को मालूम होगा सारे हिंदुस्तान को मालूम होगा कि तुम किस तरह की तबाही बर्बादी मचा रहे हैं पब्लिक के ऊपर हुकूमत नहीं बल्कि देश को बेच देने के काम कर रहे हैं एक तो LIC चलेगा एक तो एरोप्लेन चलेगा एयरपोर्ट का हिसाब चलेगा और तुम्हारे क्या बोलते और रेलवे चलेगा और क्या क्या बेचने वाले है नहीं मालूम ये हुकूमत तुम्हारी है 8 साल के अंदर 50 साल के अंदर करके जो हुकूमत को नजबुलेन पे ला के रखे वो हुकूमत को तुम इल्जाम आयद करते तुम्हारे तक कमबख्त और बेखुबी एक
अच्छे लीडर है, उसलिए हमारे इलाके में भी गंगाराम साहब एक डायनामिक लीडर है, क्योंकि आज ही रात को हम आपको सपोर्ट देते हैं। मैं भी बोलता हूँ कि अगर कुछ मुश्किल आई मेरे ऊपर तो डायरेक्ट गंगाराम साहब को रात के 12 बजे मैं कॉल लगाया था, मेरा कॉल लिफ्ट करके मुझे उस टाइम पे मेरी मुसीबत को हल करे। हम अपने को लीडर ऐसा चाहिए, क्योंकि लीडर ऐसा हमें चाहिए कि देखते साथी जी आज रात को अपना काम होना है। इसलिए मैं कहना चाहता हूँ कि मंडल के जितने लोग हैं यहाँ पे, यूथ कांग्रेस अध्यक्ष है, मंडल अध्यक्ष है, अपने गांव में अच्छी मेहनत करो, क्योंकि आने वाली गवर्नमेंट हमारी कांग्रेस गवर्नमेंट रहेंगी। ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఫామ్ అవుతుందన్న ఉద్దేశంతో పాత కేసులు ఈరోజు తీసి దానిపై విచారిస్తూ ఉన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు పార్టీలు కలిసి కుట్రలు పన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ సోనియా గాంధీ గారి మీద కానీ రాహుల్ గాంధీ గారి మీద కానీ కేసులు పెడతా ఉన్నారు. ఏనాడైనా మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి, బండి సంజయ్ మీద కేసులైనాయా కాలేవు, కానీ అదే రేవంత్ అన్న మీద ఇంచుమించు ఒక 280 కేసుల్లోకి అయినాయి ఇప్పుడు. అదేవిధంగా ఈ టీఆర్ఎస్ బీజేపీ రెండు కలిపి చేస్తున్న కుట్రలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారు భయపడే సమస్య లేదు, తగ్గేది లేదు. ముఖ్యంగా వీళ్ళు పెట్టే కేసులకు ఖండించే విధంగా ధర్నాలు రాస్తారు చేస్తా ఉంటే కొంతమంది నిర్బంధించారు. నిన్న పోలీసులు అడ్డుపెట్టుకుని ఈ టీఆర్ఎస్ బీజేపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. అదేవిధంగా ఏవైతే ఈ కేసులు పెడుతున్నారో ఆ కేసులను కూడా మేము మీరు ఖండిస్తా ఉన్నాం. ఈ కేసులకు భయపడే ఇది కాదు సోనియా గాంధీ గారు, కానీ ఈరోజు ప్రాణ త్యాగాలకే వాళ్ళు వెనుకడారలేదు. రాజీవ్ గాంధీ గారు కూడా, అదేవిధంగా ఇందిరాగాంధీ గారు కూడా ప్రాణాలను సైతం వాళ్ళు త్యాగం చేశారు. మీరు పెట్టే ఈ ఈడీ కేసులు బీడీ కేసులకు భయపడ్డాడు ఎవరు లేరు ఇక్కడ అని హెచ్చరిస్తూ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రూపే గారు నీకు అమెరికా పంపిస్తా, ఏదైనా ఖర్చులుంటే నేను నా గవర్నమెంట్ నుంచి ఖర్చు పెట్టి ఇచ్చేస్తా అంటే అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రతిపక్ష నాయకుడు అమెరికా పోయి ట్రీట్మెంట్ చేసుకున్నాడు. మొన్న ఆయన స్వచ్ఛందంగా పార్లమెంటులో ఈ కథ చెప్పిండు, ఎందుకంటే రాహుల్ గాంధీతోనే నేను బతికినా ఆయనకు రుణపడి ఉంటా, అసలు రాజీవ్ గాంధీకి రుణపడి ఉంటా, అసలు త్యాగమూర్తులు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు కానీ ఇసొంటి మోడీ దేశ ద్రోహి మోడీ, ఎందుకంటే దేశంలో ముంచినోళ్ళు బ్యాంకుల ముంచినోళ్లకు ఈడీ అది ఇది అనుకుంటా వాళ్ళ మీద కేసులు చేయకుండా స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగమూర్తుల మీద కేసులు చేసి అది ఇది చేస్తుంటే అందుకోసం బీజేపీ నాయకులకు ఆమె గురించి ఈడీ ముందు పెట్టి అవస్థ పెడుతుంటారా? ఆలోచించండి, భర్త చచ్చిపోయాడు, చంపబడ్డాడు. భర్త అంటే మామూలుగా చనిపోలే, యాక్సిడెంట్ తోనో నొప్పితోనో ఆయనకు బాంబు పెట్టి మరి తమిళనాడులో చంపేయడం జరిగింది. సోనియా గాంధీ గారి భర్త రాజీవ్ గాంధీ గారికి చనిపోయితే కళ్ళకు నీళ్లు కూడా తెచ్చుకోలే. ఇలాంటి ముక్కు పచ్చారని నా భర్తను బలి తీసుకున్నారు దుర్మార్గులని సేవలో ఉంది. ఆ టైంలో ఆమె ప్రధానమంత్రి అవుతుంది, మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీ ప్రధానమంత్రి కాలే. నాకు వద్దు, నా ఇద్దరు చిన్న పిల్లలను నేను సాదుకుంటూ ప్రజాసేవ చేస్తా, భారతదేశానికి కోడలుగా వచ్చినా కోడలుగా సేవ చేస్తా. ఏ విధంగా ఇందిరాగాంధీ చేసిందో ఆమె కోడలుగా భారతదేశ బిడ్డగా సేవ చేస్తాని ఆ ప్రధానమంత్రి పదవి పివి నరసింహరావుకి అప్పచెప్పింది. ఆలోచించవలసిన విషయం మోడీ గారు, బీజేపీ నాయకులు ఆలోచించాలి. అదే కాదు, మళ్ళా సమయం వచ్చింది. మీరు చూశారు మన్మోహన్ సింగ్, మీరు అందరు చూశారు టీవీలో ఎప్పుడైనా కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ పార్టీ ఓటేయండి అని అడిగిండా, ఎప్పుడన్నా పార్టీని గురించి మాట్లాడిండా. కానీ గొప్ప వ్యక్తి, దేశాన్ని పాలించే ఒక శక్తి ఉంది. ఆయన పార్టీ లేకుండా తెచ్చిన కష్టపడి మరి సోనియా గాంధీ పార్టీకి తీసుకొచ్చింది. సెకండ్ టైం కూడా తాను తీసుకోలే, రాహుల్ గాంధీకి కూడా ప్రైమ్ మినిస్టర్ చేయొచ్చు. ఏం చేసింది సోనియా గాంధీ? డైరెక్ట్ గా మన్మోహన్ సింగ్ కు ప్రధానమంత్రి చేసింది. మూడవసారి కూడా ఆ సమయం వస్తే మరి మన్మోహన్ సింగ్ కు ప్రధానమంత్రి చేసింది. ఏం మాట్లాడతావు మోడీ,
నీ బీజేపీ నాయకులకు నా ముందు వచ్చి మాట్లాడమను లేదా నన్ను వీళ్ళు నీ ముందు మాట్లాడతా సిగ్గు మొగ్గు ఉందా మోడీ బీజేపీ నాయకులకు ఏ సీటు ఏ పదవి ఆశించకుండా ఆమె సేవ చేస్తా ఉంది మూడు సార్లు ప్రధాని అయ్యే హక్కు కలిగిన ప్రజలు కలిగించిన ఆమె చేయలే ఎవరైనా చేయని భారతదేశ ప్రజానికం బాగుండాలి అని ఆలోచన చేసింది అత్త ఇందిరాగాంధీ కూడా ఏం చెప్పింది గరీబీ హటావ్ ఇంతకు మించి మాట్లాడలే బీద ప్రజలకు బీద వారి నుంచి ధనస్తులు చేయరన్నది మరి ఏ విధంగా 77లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ టైంలో ప్రజానికానికి పెద్ద పెద్ద దొరలు రాజులు యోధులే బ్యాంకులకు వెళ్లి డబ్బు తీసుకునే వాళ్ళు ఇవాళ మీరు చూడండి మామూలు మహిళలు ఏ విధంగా లోను హక్కు వచ్చిందో అది కూడా కాంగ్రెస్ పార్టీ కలిగించింది మోడీ ఏం మాట్లాడతావు బీజేపీలో ఒక దేశ ప్రధాని అయి మోడీ ఏం ఆలోచిస్తావు ఏం చేసింది 52లో కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ పార్టీ వచ్చి 72 అయింది మోడీ నువ్వు పుట్టినవో లేదో అర్థం చేసుకో కనీసం నీకు జన్మ ఇచ్చింది ఈ భారత భూమి మీద కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ భారతదేశానికి ఈ స్థితిగతి తెచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ తెచ్చింది ఆలోచించవలసిన విషయాలు ఈ రోజు ఆమెను ఆమె కుమారుడు రాహుల్ గాంధీని ఇబ్బంది పెడితే ఏం కాదు మోడీ నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎక్కువగా చెప్పకుండా మోడీ నీకు బీజేపీ ప్రభుత్వం ఏ రాష్ట్రాలలో ఉన్నాయో మా కాంగ్రెస్ వాళ్లకు నీకు దిక్కు లేకుంటే మా వాళ్ళకు తీసుకొని నువ్వు రాజ్యం నడిపిస్తున్నావు మోడీ జ్ఞాపకం పెట్టుకో నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇంత అన్యాయం మా తల్లికి సోనియా గాంధీకి చేస్తున్నావు దాని రుణం నీకు తీసుకోవాల్సి వస్తుంది నువ్వు రాముడి పేర్లు చెప్పి భారత్ మాత అని అందరినీ మరి ఏదో విధంగా ఒక రాంగ్ రూట్ లో తీసుకెళ్తున్నావు రేపు తప్పక తెలంగాణ ఇచ్చిన తల్లి కూడా సోనియా గాంధీ ఆలోచించండి 1200 మంది బిడ్డలు బీద బిడ్డలు మరి మోడీకి అయితే కొడుకు లేదు బిడ్డ లేదు బంగారం లాంటి భార్య ఉన్నది ఆమె కూడా టీచర్ పని చేస్తుంది ఆమెను కూడా దూరంగా చేసుకుని నువ్వు సేవలో ఉన్నావు నీ గురించి నేను ఎక్కువ చెప్పలేను చెప్పాలనుకుంటే నువ్వు నా ముందు చెప్తా లేకుంటే నేను నాయకులుంటే చెప్తా మోడీ ఈరోజు తెలంగాణ ఇచ్చిన తల్లి దాని తగ్గట్టు మరి మాకు అదృష్టంగా రాష్ట్రంలో ఇవాళ ఒక పెద్ద పులి లాంటి ఒక గొప్ప వ్యక్తి గొప్ప నాయకుడు పార్టీ కొరకు ఉత్పన్నమై ఇవాళ రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడైను 36 మంది మోడీలు వచ్చినా ఇక్కడ రేవంత్ రెడ్డికి మరి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలు చేసే తీర్తారు నీ సంగతి నీ కథ చూస్తా మోడీ నేను బీజేపీ నాయకులు ఏం చేస్తా ఉన్నారు రాష్ట్రంలో మరి ఇక్కడ జిల్లాలో కూడా 4 ఉన్నారు 4 కూడా ఈరోజు పనిచేసే ఇక్కడ అర్ణతార గాని ఎన్ని పార్టీలు మార్చింది లెక్కనే లేదు నాయకు చెప్పడానికే వీలు లేదు ఒక్క తావుల సైకిల్ గుర్తు సర్పంచ్ గెలిపియాలి ఒక్క తావుల సూర్యుడి గుర్తు సర్పంచ్ గెలిపియాలి ఒక్క తావుల బ్యాట్ గుర్తు అని గెలిపియాలి మరి ఒక్క కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు 9 నియోజకవర్గాలు ఇప్పుడు 4 నియోజకవర్గాలు అర్థం చేసుకో ఇవాళ 4 కూడా ఎలాంటి వాళ్ళు మీకు సీటే తప్పితే ప్రజలు అవసరం లేదు మరి మల్లాద్రి కూడా కాంగ్రెస్ లో ఉన్నాడు మీకు తెలుసు సీటే కావాలని అక్కడ పోయిండు మరి ఎల్లారెడ్డిలో 4 సార్లు ఎమ్మెల్యే మళ్లీ సీటే కావాలా బీజేపీలోకి పోయినావు రమణారెడ్డి మీకు తెలుసు జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే మనోడే కాంగ్రెస్ వాళ్ళు అని వీళ్ళు ఎలాంటి దుర్మార్గులు చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ ఉండే నాయంబడి గెలిచిండు చేయి గుర్తుకు ఈరోజు కేసీఆర్ కూడా కాంగ్రెస్ లో ఉండే పోచారం నిలబడి ఓడిపోయినప్పుడు ఆయన కూడా ఓడిపోయిన వాడికి వెళ్ళి అందరూ కాంగ్రెస్ వాళ్ళే కాంగ్రెస్ లో పుట్టి కాంగ్రెస్ కు పేరు పెట్టే దుర్మార్గులు మరి నేను మీకు చెప్తున్నా మీరేం భయపడద్దు ఏ రాత్రి పగలైనా మరి యువకులు కొందరు చెప్తా ఉండ్రి కాంగ్రెస్ పార్టీ పాతాళంకు పోయింది అరే పిచ్చోళ్ళు మరీ చెట్టు పాతాళంలో ఎర్రు వేరే మీద నీడ ఇస్తున్నది గుర్తు చేసుకోండి మీరు ఆలోచించండి మీరు కాంగ్రెస్ పార్టీ పునాది పార్టీ కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ ఎంత గొప్పలైనా కాంగ్రెస్ తీర్థం తీసుకొని ఉండలేదు నేను ఎప్పుడు చెప్తా చంద్రబాబు నాయుడు కూడా 99లో నాకు సీటీ అన్నప్పుడు ఫోన్ చేసిండు గంగారాం గారు నీకైనా నీ భార్యకైనా టికెట్ ఇస్తాంటే నువ్వేమిస్తావు అని కలుపు చల్లకుండా నేను చెప్పులు కొట్టినా అని అదృష్టంగా
కమ్మల కల్పన పుట్టిను నీ తిరుగా ఎన్టీ రామారావు తిరుగా ఒక యాక్టర్ నాకు కూడా బిజకిస్తే నీకన్నా ముందు నేను కూడా ముఖ్యమంత్రి అవుతుంటి మామను చంపిన వారి నీ పార్టీలో రాను రాను ఆలోచించండి అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాంగ్రెస్ పార్టీ మరి పండరి మా కోటేపల్లి సర్పంచ్ ఆర్గాడ్ సర్పంచ్ భార్య సర్పంచ్ ఇచ్చారు ఆడు అదృష్టం చూడు ఆయనకి ఇప్పుడు ఇద్దరే మేళలు వస్తారు నేను ఒక్కని ఒడ్డపల్లి సుభాష్ రెడ్డి ఒక్క గొప్పోడు మంచి చదువుకున్న పిల్లవాడు మరి ఆలోచించండి ఏమి భయపడకండి ఎప్పుడు మీకున్నా ఏ రాత్రి పగలైనా ఏ టైంకైనా మీరు టెస్ట్ చేసేదంటే ఫోన్ చేసి చూడండి నాకు లేపుతారా లేపరా లేపనప్పుడు శూన్యం అనుకోండి మీరు రాత్రి 1 గంట 3 గంటలు ఎప్పుడైనా మీ కొరకు ఉంటా ఆలోచించండి నేను కూడా మీకు ఒక లాట్ లో నా విన్నపం చేసుకుంటా 78లో ఇందిరాగాంధీ పేరు మీద ఎమ్మెల్యే చేశారు నాకు మీరు 78 నుండి కరెక్ట్ 10 సార్లు ఎమ్మెల్యేకు పోటీ చేసిన నా కానుషంచిలో ఒక్కసారి లేకుంటే ఒక్కసారి ప్రతి వ్యక్తి మీ తాత మీ నాయన మీరు ఇంకా నాకు అదృష్టం ఉంటే మీ 3-4 పిడిలల్లో కూడా ప్రతి వారు ఒక్కసారి లేకుండా ఒక్కసారి నాకు ఓటు వేసిన వాళ్ళే నేను ఏడ పంచాయతీ మీతో ఏడ మీరు నా పార్టీ కావాలన్నది నా పార్టీ వాళ్ళే మీరు మీ అయ్యేసిండు తాత వేసిండు అది అస్సలు ఇస్తున్నామా కాదా ఏం డూప్లికేట్ మరి అస్సలు ఇస్తున్నాం ముచ్చిన ఉన్నా మీ సేవను మరవా మీకు మరవా ఏ పార్టీ ఆ పార్టీ అయినా అప్పుడప్పుడు నన్ను అంటుంటారు సార్ అంత మంచిగా ఉన్నది కానీ నువ్వు బదమాషి ఉన్నావు బదమాషి మీ కొరకు రా తండ్రి కలెక్టర్ పట్టా ఏదైనా ఖర్చు పెట్టా ఎస్పీ ఏమన్నా ఎస్ఐ సిఐ ఏమన్నా అంటాడు అన్నదమ్ములు కొట్టుకుంటారు పోలీస్ స్టేషన్ పోతారు మీ కొరకు ఎస్ఐకి తిడతా మీకు ఇడిపిస్తా మీరు అంటారు నాకు బదమాషని నేను మీ కొరకు బదమాషని మీ సేవ కొరకు మీ అరికాలకు మొండిరిగిన పళ్లతో చూసే శక్తి 70 ఏళ్ళు ఇచ్చిండ్రు రామకృష్ణ అవి కొద్దిగా హెల్త్ బాగలేదు అయినా మాట్లాడిండు ఈ కాన్స్టిట్యూన్సీలా నన్ను అడిగితే నేను ఫస్ట్ నా తర్వాత ఫస్ట్ సెకండ్ అనుకుంటా ఆయన కూడా ఫస్ట్ ఆయన కూడా ఎన్ని కట్టాలు పెట్టినా మరి పండరి ఆయన కూడా పార్టీ వాళ్ళే రామకృష్ణ కూడా ఎక్కడ ఎన్ని ఏమైనా కాంగ్రెస్ పార్టీనే ఉన్నాడు దయచేసి మీరందరూ నా వాళ్ళు యువకులు కానీ పెద్దలు కానీ ఇలాంటి కట్టాలకు ఏం భయపడకుండా ముందుకెళ్దాం మీరందరూ గట్టిగా ఉండండి ఎప్పుడు ఓడినా గెలిచినా నేను ఉన్నా అనే ఆలోచనతోనే మీ సేవలున్న అందరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ముగిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గంగారాం.